దానికి సమాధానం చెప్పాలి వారు. బాబు జగజీవన్ రామ్ గారు అంటే ఒక జాతి నాయకుడు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం అనగారినటువంటి అనేక వర్గాల కోసం దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుల్లో ఆయన ఒకరు. సో ఆయనకి సంబంధించి నిన్న 116వ జయంతి జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన ఆయనకి గార్లెండింగ్ చేస్తూ ఆయన నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భంలో నేను గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మిగిలినటువంటి ప్రముఖ పెద్దలు కానీ లేదా అధికారులు కానీ అందరం కూడా ఉన్నాం. ఉన్నప్పుడు జగజీవన్ రామ్ మా పార్టీ మీటింగ్ అయితే అరిసిన పర్వాలా, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అవుతుంది, మాకు ఉత్సాహం వచ్చింది, మేము అరుస్తాము, మా పార్టీ పేరు అరుస్తాము, లేకపోతే మా పార్టీ స్లోగన్లు ఇస్తాము అనేటట్టు తప్పలేదు. సరే ఓ పార్టీకి మధ్యలో జరుగుతున్నటువంటి సందర్భం. క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అరుస్తారు, ఇండియా వాళ్ళు అరుస్తుంటారు. కానీ ఒక జాతీయ నాయకుడికి బాబు జగజీవన్ రామ్ గారికి నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భంలో అది ఆ సందర్భంగా అటువంటి స్లోగన్స్ ఇవ్వడం అనేటువంటిది సమంజసమా కాదనేటువంటిది ఆ పార్టీ అధ్యక్షులను లేదా ఆ పార్టీ నాయకులను చెప్పేమనండి. లేదు, జగజీవన్ రామ్ గారి జయంతి చేసినా, అంబేద్కర్ గారి జయంతి చేసినా, మహాత్మా గాంధీ జయంతి చేసినా మా పని ఇదే, మేము ఇండిసిప్లిన్గా ఈ రకంగానే వ్యవహరిస్తామని చెప్పి చెప్పేమనండి. మా సిద్ధాంతం ఇదే, మాకు ఎవరో గౌరవం లేదు, మాకు మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ తప్పితే తప్ప మాకు ఎవరో కూడా మాకు అనవసరం, మాకు జాతీయ నాయకులైనా అంతర్జాతీయ నాయకులైనా మాకు ఎవరికి గౌరవం ఇవ్వాల్సినటువంటి పని లేదని చెప్పి చెప్పేమనండి. ఒక జాతీయ నాయకుడికి బాబు జగజీవన్ రామ్ గారికి 116వ జయంతి అధికారిక కార్యక్రమం, ఒక రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు అందరూ కలిసి చేస్తూ ఉంటే ఇటువంటి స్లోగన్స్ అప్పటికి ఒకటి రెండు సార్లు అని ఊరుకున్నాం. అయినా సరే రిపీటెడ్గా స్లోగన్స్ చేస్తుంటే కార్యక్రమం డిస్టర్బ్ అవుతుంది, ఆ నాయకుడికి అగౌరవపరుస్తున్నటువంటి సందర్భం తప్పు కదా, అది ఎవరు సమర్థిస్తారు చెప్పండి. ఇక కాలేజీ గురించి అని అంటారు, అది మా కాలేజ్, అది వీరభద్రరావు గారు మాకేమి ఇది కాదు కదా, ఆయనలో ఆయనతో ఆయనలో ఆయన కుటుంబంలో నేను ఒకరిని అనేక సందర్భాలు చెప్పాను. మా సొంత కాలేజ్, అది కాలేజ్ కాదు కదా, అది సి కాలేజీకి సంబంధించి కానీ లేదా కాలేజీకి ఇంకోటి కానీ అనేటువంటి ఉద్దేశం కాదు, కాలేజీలో కూడా కాదు, కాలేజ్ బయట కారిడార్లోనే ఎక్కడో అది కాలేజ్ అని కూడా వాస్తవానికి ఆ సందర్భంలో నాకు తెలియదు. ఒక కారిడార్ ఆ బయట ఉన్నటువంటి ఆ పిట్టగోడ మీద నిలబడి ఒక కార్నర్లో నిలబడి స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు. కాలేజ్ అనేటువంటిది ప్రెమిసెస్ లోపల ఉంటుంది, బయట పిట్టగోడ మీద నిలబడి స్లోగన్స్ ఇస్తూ అరవడం పారిపోవడం ఏంటది, ఈ ఇండిసిప్లిన్ ఏంటి నాకు తెలియగడుగుతాను.